అందరూ ఏ స్థాయిలో ఉంటే ఒక వెజిటబుల్ షాప్ కి వెళ్ళాలి ఒక మిల్క్ వాళ్ళ దగ్గర వెళ్ళాలి ఒక కిరాణా షాప్ కి వెళ్ళాలి అదే విధంగా సెలూన్ కి వెళ్ళాలి ఫార్మసీ కి వెళ్ళకుండా మనం ఉండలేం సో అందరికి కవర్ చేస్తే ఈ ట్రాన్స్మిషన్ ప్రాసెస్ తగ్గుతుంది ఇదే కాకుండా వేరే ప్రయత్నం చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తో రిక్వెస్ట్ చేసి ఎక్కువ మొత్తం వాక్సిన్ తీసుకో రావడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది तर्वाता मीरु चूसी उंटारु ई रोजु चाला मंदिकी ट्रीटमेंट की एंत खर्च अवुतुंदि दांतो एक्कुव खर्च देनिकि अवुतुंदि डायग्नोसिस की डाक्टर रास्तारु इदि इदि मेडिसिन तिनंडि बट मुंदु ई टेस्ट तीसुकोनि रंडि दानिलो चाला पुअर पीपल मीद बर्डन पडुतुंदि अंदुके तेलंगाण प्रभुत्वं ओक पेद्द निर्णयं तीसुकुन्नारु ओक टी डायग्नोस्टिक पेर मीद सो मेनी सेंटर हमने 19 सेंटर सो हैदराबाद एंड इंका 19 कोत्ता डायग्नोस्टिक सेंटर तैयार इपड़े सीएम गारु त्वरलो इदी फैसिलिटी रावाली दानिकी ओक रोज डिले कूडा चेयकूडदु इकड़ा उन्नप्पुडु आयन फोन लो ओकटे माट नाकु चेप्पारु 9th नाडु आल दि रिमेनिंग 16 डायग्नोस्टिक सेंटर्स ओके टाइम लो बाय मिनिस्टर्स एंड डिग्निटरीज लॉन्च अवाली सो दान को एमवुतुंदी अंटे अंदर पीपल की एवर की ओका टेस्ट कावाली डी डाइमर नुंडी लेटेस्ट IL-6 अन्नी टेस्ट फैसिलिटी दांट्लो उंदी सो ओका पर्सन की एवर दगर वेल्ली नाकु टेस्ट कोसम एंत खर्च चेसेदी अवकाशम लेकुंडा पडुतुंदी सो दिस इज व्हाट इज हैपनिंग नाकु संतोषम उंदी दट हॉस्पिटल नैन पोदने चूस 55,000 बेड्स मन दर उ अं इपड़ ओल्डेज होम वाली वैक्सीन इवानी सीएम गार आदेश वरकू स्टार्ट इकड़ सिकंदराबाद ओल्डेज होम सुमार 450 मंद की वैक्सीनेशन अदे विधंगा ओके रोज हैदराबाद लो उन्ना 24 इट्लांटी ओल्ड एज होम्स लो कूडा वैक्सीनेशन इप्पुडे वेकिल कूडा फ्लैग चेयडम जरिगिंदी वाळ्ळु प्रति चोटा वेल्ली अक्कडे इंस्टिट्यूशन लो कूडा वैक्सीन इव्वडानिकी इप्पुडे वाळ्ळु बयलुदेरारु सो ई रोज सायंत्रं वरकु इदि अयिपोतुंदी सो मोर दैन 1200 पीपल इदि काकुंडा रेप कूडा सुमारु अनदर 1200 मेंबर्स की वेरे चोटा उन्न वाळ्ळकी इव्वडं जरुगुतुंदी दीनि वल्ल एवरु एवरिकी चूसे वाळ्ळु लेरु वाळ्ळकी डोर स्टेप लो वैक्सीनेशन चेयडं ओक पेद्द कार्यक्रम लागा चेयडं जरुगुतुंदी वाळ्ळु एक्कडक्कडा तिरुगुंडा वाळ्ळु उन्न सेफ लोकेशन लो वाळ्ळु ए इंस्टिट्यूशन लो उन्नारो अक्कडे वैक्सीनेशन इव्वडं చాలా మంచి కార్యక్రమం లాగా తయారైంది ఇక్కడ మనం చూసాను కూడా అండ్ ఆల్ ది ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వెరీ హ్యాపీ దట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇంత ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అదే విధంగా మీ అందరికీ తెలుసు ఈ కరోనా కాలంలో
సీఎం గారు ఓకే మనందరికి మంత్రం ఇచ్చారు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు దానికి ఒక అవకాశం లాగా భావించొచ్చు సో ఈ రోజు మీరు చూస్తే సీఎం గారు మనకి డైరెక్షన్స్ ఇస్తే ఉన్నారు ఒకటి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి రెండు హ్యూమన్ రిసోర్సెస్ ఇంప్రూవ్ చేయాలి మూడు హ్యూమన్ రిసోర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ చేయాలి నాలుగు ఎట్లా ఏ ట్రీట్మెంట్ చేయాలి దానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చేయాలి దీనివల్ల మొత్తం రాష్ట్రంలో హెల్త్ రంగంలో ఒక పెద్ద మార్పు వస్తుంది అండ్ వీ కెన్ హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్ మీలో చాలామందికి తెలుసు ఎక్కడా వెళ్ళినప్పుడు థర్డ్ వేవ్ వస్తుంది ఎట్లా చర్చ జరుగుతుంది అది వస్తుంది కాదు మనకి తెలియదు బట్ ఒకటి మనకి తెలుసు వచ్చినప్పుడు తెలంగాణ దీనికి బాగా చూడగలుగుతారు అండ్ ఏది సమస్య వచ్చినప్పుడు పీపుల్కి మన ఎవరికి ఇబ్బంది రాకుండా మనందరికీ హెల్ప్ చేయగలుగుతాం సో మీరు చూసి ఉంటారు వ్యాక్సిన్ తక్కువ సంఖ్యలో గవర్నమెంట్ నుండి వచ్చినప్పుడు కూడా అంటే ప్రొడక్షన్ యూనిట్స్ నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లొకేషన్ వలన తక్కువ ఉంటే కూడా ఈరోజు ఒక ప్రయారిటీ ప్రకారం ఎవరికి ఎక్కువ అవసరం ఉంది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మీరు 14 గ్రూప్స్ చూశారు ప్రతి మున్సిపాలిటీలో